ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ నమ నమః అరహర్ మహాదేవ శంకర డిసెంబర్ మాసంలో ధనసు రాశి ఫలితాల గురించి తెలుసుకుందాము ఈ ధనసు రాశి వారికి ఆదాయానికి మించిన ఖర్చు ఎక్కువగా ఉండబోతుంది అంటే మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి స్నేహితుల ద్వారా బంధువుల ద్వారా మనం నమ్మిన వారి ద్వారా మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి స్త్రీ పురుషులు ఎవరైనా కాబట్టి ఏ పని చేసినా స్వయం అంటే మన సొంత నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళండి మంచి విజయాలు పొందుతారు లేదు అంటే పరుగురి వారి ద్వారా నష్టపోయే అవకాశము నమ్మిన వారే ఇబ్బంది కలిగించవచ్చు స్నేహితులే ఆపదలు నెట్టేయవచ్చు మన మంచితనమే మనకి ఇబ్బంది కలిగించవచ్చు కాబట్టి మన సొంత నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళితే ప్రతి ఒక్క పనిలో విజయం ఉండబోయే అవకాశము ఎందుకంటే ఈ నెల చెప్పుకోవంత సమస్యలు తలెత్తే అవకాశము ఈ డిసెంబర్ మాసము ధనుసు రాశి వారికి ఉండబోతూ ఉన్నాయన్నమాట గ్రహానుసారము కొన్ని గ్రహాలు అనుకూలత లేకపోవటం వలన ఎందుకంటే లోగడ ఆదాయము కలిగి ప్రశాంతమైన జీవితం కలుగుతున్నా కూడా ఆకస్మికంగా నష్టాలు ఎదురయ్యే అవకాశం వ్యాపారాలలో ఎందుకంటే వ్యాపారం చేస్తూ లక్షలు వస్తున్నా కూడా ఏదో తెలియని నష్టాలు ఎదురయ్యే అవకాశము చిన్న వ్యాపారస్తుల నుంచి పెద్ద వ్యాపారం చేసేవారి వరకు ముఖ్యముగా స్త్రీలలో సొంత వ్యాపారం చేస్తున్న వారికి చాలా నష్టరీతిలో అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి స్త్రీలు ప్రతి ఒక్క మంగళవారం రోజు కానీ శనివారం రోజు కానీ ఈ నష్టాల నుంచి బయటపడటానికి స్వామివారిని దర్శించడం ఏ స్వామివారంటే స్వామి పంచముఖ ఆంజనేయస్వామి కానీ లేదంటే ఆంజనేయస్వామిని దర్శించి ఆ స్వామివారిని తైలాభిషేకం చేపించటము కానీ ఆకు పూజ చేయించటము కానీ ఇలా ఈ మాసం మొదటి వారం నుంచి మీరు అనుసరించి స్వామివారిని పూజా కార్యక్రమాల్లో పాల్గొంటే గ్రహానుసారంగా ప్రజల ద్వారా జరుగుతున్న వ్యాపారం పైన దృష్టి ప్రభావాలు ఏమైనా ఉన్నా కూడా సర్వశక్తులు దుష్టశక్తులను హరింపచేస్తాడు ఆంజనేయ స్వామి ఇలా ఈ నెలలో రెండు అయినా మూడు మార్లైనా కూడా ఇలా చేయించడం వల్ల దినదిన అభివృద్ధి చెందే అవకాశాలు స్త్రీలకు వ్యాపారంలో జరుగుతూ ఉంటాయి అలాగే ఉద్యోగంలో ప్రైవేట్ రంగంలో చేస్తున్నటువంటి ప్రతి ఒక్క ఉద్యోగులు వారి సంస్థల ద్వారా ఉన్నతమైన పేరు సాధించి మళ్ళా వారి ప్రమోషన్స్ వారికి సీట్ ప్రమోషన్స్ పెరిగే అవకాశము కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది అలాగే చిరు వ్యాపారస్తులు ఎవరైనా ఇలా ఇటువంటివి చిరు వ్యాపారంగా చేస్తున్నటువంటి స్వంత వ్యాపారం చేస్తున్న వారికి ఆశించినంతవరకు మిశ్రమ ఫలితాలు ఉండబోవచ్చు అంటే అధికంగా లాభాలు కానీ అధికంగా నష్టాలు కానీ ఉండక కొంత హడావుడి లేకోకుండా మిశ్రమ ఫలితాలు ఉండే అవకాశం ఉంది అలాగే ఈ యొక్క రాశివారు ఈ నెలలో ప్రత్యేకంగా స్వామివారి దర్శనాలు కొన్ని మాలధారణలు చేయటము స్వాములకు అన్నదానము చేయించటము ఇలా చేయటం వల్ల ఏంటంటే లోగడ జరుగుతున్నటువంటి మన పైన గ్రహానుసారంగా ఉన్నటువంటి గ్రహాల ప్రభావం కానీ ఇబ్బందులు కానీ ఇవన్నీ తొలగిపోయి దైవ కార్యక్రమాలు చేయటము ద్వారా ప్రశాంతత మనకు యోగము లభించే అవకాశం ఎక్కువగా ఉన్నాయి ఆ సర్వేశ్వరుడు ప్రతి ఒక్క పనిలో ముందుగా ఉండి వాళ్ళకి విజయం కల్పించాలని ఆకాంక్షిస్తూ సర్వేజన సుఖనోభవంతు శుభం భూయామి